ఆంటాక్కి తిరిగి స్వాగతం ఛత్తీస్గఢ్ నిజం చెప్పాలంటే ఈ ఎన్నికల్లో ఏదైనా మిరకల్ జరిగిందంటే అది ఛత్తీస్గఢ్లో జరిగింది మిగతాయన్ని ఎక్స్పెక్ట్ చేయండి రాజే ఇప్పుడు ఉదాహరణ తెలంగాణ ఉంది అందరూ కాంగ్రెస్ వస్తుందని ఎక్కువ సర్వే సంస్థలు చెప్పినాయి సరే రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో కూడా కొంచెం అటు ఇటుగా చెప్పింది పెద్ద తేడా లేదు రాజస్థాన్ మధ్యప్రదేశ్లో కూడా ఆల్మోస్ట్ అదే చెప్పి సర్వేలు చెప్పిన దానికి కొంచెం దగ్గరగా వస్తుంది కాకపోతే మధ్యప్రదేశ్లో ఇంకొంచెం స్వీప్ చేసింది బీజేపీ అని ఎవరు ఊహించింది ఛత్తీస్గఢ్ మిరకిల్ జరిగింది ఛత్తీస్గఢ్లో మిరకులే ఎందుకంటే ఎవరు చెప్పారు చెప్పండి ఏ సర్వే సంస్థ చెప్పింది బీజేపీ ఇంతగా అది యాభై ముప్పై పద్ధతిలో రావటం యాభై నాలుగు ముప్పై చిల్లరలో రావటం అనేది ఎవడు అసలు అసలు గెలుస్తుందనే చెప్పలేదు బీజేపీ ఏ పార్టీ కూడా ఏ సర్వే సంస్థ కానీ ఏ మీడియా సంస్థ చెప్పాలా నిజం చెప్పాలంటే ఆ క్రెడిట్ ఏదైనా ఇవ్వాలి అంటే మన హైదరాబాద్ బేస్డ్ విన్నింగ్ ఎలక్షన్ అనేటువంటి సర్వే సంస్థ ఎన్జిఓ జేవిసి శ్రీరామ్ ఆయన చేసిన హైదరాబాద్ ఆయన అందుకు మనం సంతోషపడాలా ఆయన మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు మీరు పీగురులో చూడండి లేకపోతే ఆయన ట్విట్టర్లో చూసుకోండి బుల్సాయని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు ఆయన ఇది ఇవ్వకముందు కూడా ఓట్ కౌంటింగ్ కాకముందు కూడా నా కౌంట్ అని ఇచ్చాడు నలభై ఎనిమిది నుంచి యాభై స్థానాలు బీజేపీకి రాబోతున్నాయి ఛత్తీస్గఢ్లో ఇచ్చాడు ఎవరు ఇవ్వలేదు ఆయన ఒక్కడ తప్పితే సో అట్లీస్ట్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ పర్సన్ మన హైదరాబాద్ అతను అతను ఒక్కడే ఇవ్వగలిగాడు అది సరే ఎందుకు సాధ్యమైందండి అసలు ఎందుకంటే మీ అందరికీ తెలుసు పోయినసారి ఎన్నికల్లో పదిహేను సీట్లే వచ్చినాయి బీజేపీకి ముప్పై మూడు శాతమే ఓట్లు వచ్చినాయి మరి అనుకుంటాడు ఇంతగా మార్పు వస్తుందని చెప్పి ఒక్కసారి జంప్ వస్తుందని ఎవడు ఊహించ ఎందుకు నేను ఈ మాట అనాల్సి వస్తుందంటే కాంగ్రెస్ ధీమాగా ఉంది భూపేష్ బాగేల్ అయితే నిశ్చింతగా ఉన్నాడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా గెలుస్తామని చెప్పి అయినా ఏం జరిగింది ఇక్కడ సామాజిక పరంగా చూసుకున్నా కూడా ఆదివాసీలు ముప్పై మూడు శాతం ఉన్నారు ముప్పై మూడు శాతం ఓబీసీలు నలభై మూడు శాతం ఉన్నారు ఈవెన్ అసెంబ్లీ సీట్ల పరంగా చూసుకుంటే ఆదివాసీలకి దాదాపు ఇరవై తొమ్మిది సీట్లు ఉన్నాయి అట్లనే షెడ్యూల్డ్ క్యాస్ట్లకి పది సీట్లు ఉన్నాయి అంటే తొంభైలో ముప్పై తొమ్మిది రెండింటికి పోయినాయి అందరు ఏమనుకున్నారంటే బలహీన వర్గాలన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ ఆటోమేటిక్ గెలుస్తుందనే ఊహలో వాళ్ళు ఉన్నారు కానీ ఏం జరిగిందండి ఏం జరిగింది ఎవరు ఊహించకుండా గప్ చిప్గా బీజేపీ తీసుకున్న వ్యూహాలు ఎవరికి అంతుపట్టవండి ఆ వ్యూహాలు పండటానికి ఒక ముగ్గురిని పంపించిందండి అక్కడికి ముగ్గురిని రథసారధలు వాళ్లే సూత్రధారులు వాళ్లే ఎవరు వీళ్ళు ఒకరు ఓం ప్రకాష్ మాధూర్ ఆయన అప్పటికే ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ ఎక్కడ ప్ర ఎలక్షన్కి కూడా ఆయనే ఇన్ఛార్జ్గా వేశారు వాడు రాజస్థాన్ కోర్స్ మొదటి నుంచి ఏబివిపి ఆర్ఎస్ఎస్ వీటిల్లో ఉన్నటువంటి సంఘ పరివారు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు ఆయన రాజ్యసభ సభ్యుడు కూడా మాజీ రాజస్థాన్ బిజెపి అధ్యక్షుడు ఒకనాడు చేశాడు ఆయన ఈయనకి ఎక్కడైనా క్రైసిస్లో పంపిస్తూ ఉంటారు ఉత్తరప్రదేశ్ రెండు వేల పదిహేడులో వెళ్ళాడు గుజరాత్కి ఈయన ఇన్ఛార్జికి వెళ్ళాడు మహారాష్ట్రకి ఈయన ఇన్ఛార్జికి వెళ్ళాడు ఆయన్ని ఎలక్షన్ ఇన్ఛార్జిగా వేశారు ఓంప్రకాష్ మాధూర్ సహాయ ఇన్ఛార్జీలు ఇద్దరిని ఎవరిని వేశారండి జాగ్రత్తగా వినండి మన్షుక్ మండీవియా పేరు ఉంటారు యూనియన్ హెల్త్ మినిస్టర్ గుర్తుంది కదా కోవిడ్లో ఆ ఢిల్లీ ఆయన ఆయన్ని తీసేసి ఈయన్ని గుజరాత్ ఇంది ఈయన్ని తీసుకొచ్చి పెట్టారు అక్కడ హెల్త్ మినిస్టర్గా మాండవి యాక్టివ్గా ఉంటాడు మీరు మాట్లాడేటప్పుడు కూడా చూడండి టీవీల్లో ఈయన్ని సహాయించార్జిగా ఇన్ఛార్జిగా ఇచ్చాడు ఈయన తిరగని ప్లేస్ లేదు వెళ్ళాడు కార్యకర్తలు అందరితోటి మీటింగులు పెట్టాడు సో చాలా అక్కడ ప్రతి అన్ని చోట్ల ఆయన ఆయనలాగా తిరిగాడు మూడో వ్యక్తి ఎవరండి నితిన్ నబీన్ ఈ పేరు మనం ఎవరు వినుండవు బీహార్ అతను ఒక అతను రాజస్థాన్ ఒక అతను గుజరాత్ మూడో అతను బీహార్ బీహార్లో బంకీపూర్ పాట్నా జిల్లాలో బంకీపూర్ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలుస్తున్నాడు అండి ఈయన ఈయన పోయిన ఎన్నికల్లో ఎవరిని ఓడించాడు తెలుసా శత్రుఘ్న సిన్హా కొడుకు లవ్ సిన్హా ఈయన్ని ఓడించాడు పోయినసారి ఈయన ఈయన సహాయించార్జి వీళ్ళ ముగ్గురండి ఈ సూత్రధారలు వ్యూహాలు పండటం ఎలా అయితే గెలుస్తుంది ఏమిటి అనేది అప్పటికే అధ్యక్షుని మార్చారు అధ్యక్షుడు అరుణ్ సావ్ సాహు కమ్యూనిటీ అతి పెద్ద బీసీ కమ్యూనిటీ ఒరిస్సాలో ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు ఆయన చాలా మొదటి నుంచి కూడా ఆయన బీజేపీకి హార్డ్ కోర్ అంటే ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి వాళ్ళ ఫాదర్ కూడా జనసంఘ నుంచి ఉన్నటువంటి వ్యక్తి ఆయన రాష్ట్ర అధ్యక్షుడిని చేశారు చూడండి అసలు ఎట్లా ప్లాన్డ్గా జరిగిందో ఎలక్షన్ క్యాంపెయిన్లో మరి ఇక్కడ సీఎం క్యాండిడేట్ని డిక్లేర్ చేయలేదు ఒకే ఒక మంత్రం మోడీకి గ్యారంటీ ఇంకేం లేదు ఎన్నికల వాగ్దానాలు చేశారు మోడీ మీకు గ్యారంటీ ఇస్తున్నాడు అన్నిటికైనా అట్రాక్ట్ చేసింది అక్కడ ఏంటి తెలుసా పెళ్ళి అయినటువంటి మహిళలకి నెలకు వెయ్యి రూపాయలు దీని పేరు స్కీమ్ పేరు మాతారి వందన్ యోజన చాలా అట్రాక్ట్ చేసింది ఈ స్కీమ్ విశేషమైంటే ఎన్నికల్లో వీళ్ళు క్యాంపెయినే కాదు వాళ్ళ కార్యకర్తలు యాభై లక్షల మంది మహిళల దగ్గర అప్లికేషన్లు కూడా తీసుకున్నారు అప్పుడే ఆ స్కీమ్కి సంబంధించి అంత పాపులర్ అయి చివరిలో భయపడిపోయి ఈయన నేను పదిహేను వేలు ఇస్తాను వాళ్ళకి పన్నెండు వేలు ఇస్తాను అంటున్నారు కదా అని చెప్పి భూపేష్ బాగేలు కూడా చివరిలో కానీ ఆయనకు అర్థం కాల వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఏం పనిచేస్తున్నారు అంతగా పనిచేస్తారండి అంటే ఎట్లా ఉంటుందంటే వాళ్ళది వాళ్ళ వర్క్ ఇంకొక ఇదేంటి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళకి ఉన్నటువంటిది ఏంటంటే ఎసెట్ ఏంటంటే క్యాడర్ అండి డెడికేటెడ్ క్యాడర్ ముఖ్యంగా హిందీ ప్రాంతాల్లో మధ్యప్రదేశ్ ఉమ్మడి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ అయినా మధ్యప్రదేశ్ అయినా ఉమ్మడి మధ్యప్రదేశ్ ఈవెన్ గుజరాత్ కన్నా అసలు బీజేపీకి స్ట్రాంగ్ జనసంఘ్ టైం నుంచి స్ట్రాంగ్ ఏదన్నా ఉందంటే వాళ్ళకి అది మధ్యప్రదేశ్ అప్పటి నుంచి ప్రతి గ్రామంలో వాళ్ళకి బీజేపీకి శాఖలు ఉన్నాయి ప్రతి గ్రామం వాళ్ళకి వాళ్ళ కేడర్ ఉన్నారు డెడికేటెడ్గా పనిచేసే కెడర్ వాళ్ళు వాళ్ళ ఇంతటి దీంట్లో ఓడిపోతారు అసలు వాళ్ళంత ధీమాగా ఉన్నా కూడా కాంగ్రెస్ చూడండి క్రైసిస్లో కూడా ఎట్లా పనిచేయాలో బీజేపీని చూసి నేర్చుకోవాలి ఒక ఉదాహరణ చెప్తానండి వాళ్ళు ఎట్లా చేస్తారని ఇంకొక ఉదాహరణ చెప్తాను ఈశ్వర్ సాహు ఈయన టికెట్ ఇచ్చారండి ఇక్కడ అంటున్నాం కదా బరి లెక్క టికెట్ ఇచ్చారని అటువంటిది అక్కడ ఒకటి జరిగింది ఈయన అసలు ఈ అతి సామాన్యుడు ఏమి ఆస్తులు లేవు ఏమి లేవు సాహు పేరులో చివర్లో సాహు ఉంది నేను ఇందాక చెప్పే కదా సాహు కమ్యూనిటీ గురించి వీళ్ళ అబ్బాయి ఈ మాప్ వైలెన్స్ జరిగింది కమ్యూనల్ రైట్స్ మతకాలవలలు జరిగినాయి వాళ్ళ అబ్బాయిని చంపేశారు అవతల వాళ్ళు చంపేస్తే తెలిసి కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోగా చంపేసిన వాళ్ళకి మద్దతు ఇచ్చారండి ఆయన ఏం చేయలేదు అసలు ఆయనకి ఎవరో తెలియదు బీజేపీ ఏం చేసిందంటే వాళ్ళ నాన్నగా ఉన్న ఈశ్వర్ సాహుకి టికెట్ ఇచ్చింది ఆయన వెళ్ళి ఆ ఫోటో పెట్టుకొని తిరిగాడండి నియోజకవర్గంలో ఏమి లేవు ఆయనకి పిలిచాడు ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న రవీంద్ర చౌబే అక్కడ ఏడు సార్లు ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే చాలా స్ట్రాంగ్ ఫోర్ట్ అనమాట ఆయన్ని ఓడించి ఎన్నికయ్యాడు మొత్తం జనమంతా ఆయన వెంట నిలబడ్డారు అదే అండి స్ట్రాటజీస్ అంటే అటువంటి స్ట్రాటజీస్ ఇంకా చాలా చేశారు ఇటువంటి నేను చెప్పాల్సి వస్తే రాహుల్ గాంధీ ఛత్తీస్గఢ్ వెళ్ళి కులగన కులగనడా అని మొదలుపెట్టాడు మీకు వాళ్ళకి వాళ్ళకి కింద లెవెల్ గ్రౌండ్ లెవెల్ పొజిషన్ తెలియదు రాహుల్ గాంధీకి ఎందుకంటే ఉమ్మడి మధ్యప్రదేశు మీకు ధార్మిక ఆ చింతన చాలా ఎక్కువ ఉన్న దేశం అందుకనే కదా కమల్నాథ్ మీరు వస్తామని యూపీఏ వాళ్ళందరూ అక్కడికి వస్తామంటే ఉంటే ఏలియన్స్ రావద్దని చెప్పాడు ఎందుకంటే వాళ్ళకి చాలా భక్తి భావాలు చాలా ఎక్కువ ఈయన కులగణం చెప్తుంటే బీజేపీ తీసుకున్న స్లోగన్ ఏంట ఏంటో తెలుసా ఏక్ మందిర్ ఏక్ శ్మశాన్ జాగ్రత్తగా వినండి ఏక్ మందిర్ ఏక్ శ్మశాన్ అంటే అంటే తెలుసా మన అందరికీ హిందూ మతంలో ఉన్న వాళ్ళందరికి కూడా ఒకే గుడి ఒకే శ్మశానం ఎందుకండి మనలో మనకు డిఫరెన్సెస్ ఎందుకు మన అందరం డిఫరెంట్ డిఫరెంట్గా ఉండాలి కులాలేంటి కులకాలలు ఏంటి కాబట్టి మీరు మన రామమందిరం కూడా ప్రచారం చేశారు రామాలయం కడుతున్నారంటే ఆదివాసీలు కూడా తన్మయం చెందిపోయారు అక్కడ సో కాబట్టి వాళ్ళకున్నటువంటి ఎత్తుగడలు మిగతా వాళ్ళకి ఎవరికి ఉండది అది నాకు నాకు అర్థమైంది అది అంటే ఏంటి ఇంపాజిబుల్ అనుకున్న దాన్ని పాజిబుల్ చేయగలిగారు ఇంపాజిబులే కదా ఛత్తీస్గఢ్ గెలుస్తుందని ఎవరు చెప్పని దాన్ని పాజిబుల్ చేయగలిగారు చివరిగా ఏంటంటే సరే అయిపోయింది ఇప్పుడు అంత దాన్ని మిరకలు సృష్టించారు ముఖ్యమంత్రి వారు ఇప్పుడు అందరికీ పట్టుకుంది అది కానీ మోడీ నేనైతే చెప్పలేను ఎందుకంటే అనుకోవటం అయితే మాత్రం ఇతను మంచి డెడికేటెడ్ క్యాడర్ లా ఇతను అరుణ్ సాహు ఇతను ఇతనే అవ్వచ్చు అనేది జనం అనుకుంటున్నారు ఎందుకంటే రమణ సింగ్ మూడు సార్లు చేశాడు ఈసారి బీసీస్కి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి రమణ సింగ్ కాలేకపోవచ్చు ఆయన బ్రాహ్మీణ్ కదా అక్కడ ఆ ఫ్యాక్టర్ బాగా భూపేష్ బాగేల్ ఆ బ్యా ఆ ఫ్యాక్టర్ని బాగా తీసుకొచ్చాడు కాబట్టి ఇతనికి ఇవ్వచ్చు అనేటువంటిది ఎక్కువ మంది అనుకుంటున్నారు మోడీ మనసులో ఏముంటుంది అనేది ఎవరో చెప్పలేరు ఎవరిని పెడతారనేది అది అయ్యిందాక కూడా మనం వెయిట్ చుట్టునం ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి